ఎమ్మెల్యేలు పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్పీలు నిన్న ధర్నా కార్యక్రమానికి వస్తా ఉంటే వాళ్ళని రానియకుండా వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి స్థానిక లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళు మీరు గాని వెళ్ళినట్లయితే మీ అందరిని ఉద్యోగాల నుంచి తీసేస్తాం, గ్రామ సంఘాలు అట్లాగే పట్టణాల్లో పనిచేసే ఎస్ఎల్ఎఫ్లు మా గ్రిప్పులో ఉన్నాయి, వాళ్ళు ఇనకపోతే అవసరమైతే వాళ్ళను కూడా తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకుంటామనేటటువంటి పద్దతిలో వేధించేటటువంటి పనిచేశారు. అయినా వివోఏలు ఆర్పీలు వాళ్ళందరినీ ఎదిరించి బకాయిలున్నాయి, ఇంతవరకు జీతాలు రాలేదు, మరో పక్కన ప్రభుత్వం ప్రకటించినటువంటి జీవో ఇవ్వలేదు, మా సమస్యల మీద మేము కంపల్సరీగా వెళ్లాల్సిందనే పద్దతిలో మీరు తొలగించుకుంటే తొలగించుకోండి అని వాళ్ళు చెప్పిన వినకుండా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిన్న ప్రారంభమైనవి. రాత్రంతా కూడా కలెక్టరేట్ దగ్గరే యానిమేటర్లు మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తా ఉన్నారు. ఆర్పీలంతా కంప్లీట్ గా మహిళలే, వాళ్ళంతా కలెక్టరేట్ల దగ్గర రాత్రంతా కూడా కలెక్టరేట్ దగ్గరే ఆ రోడ్ల మీదే దోమలు గుట్టుకుంటా కింద కార్పెట్లు లేకపోయినా కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేకపోయినా అక్కడే పడుకుని నిరసన తెలియజేశారు. విశాఖ జిల్లాలో ఒక కొత్త పద్దతిలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు సీఐతో సహా వచ్చి ఆల్రెడీ పర్మిషన్ కోసం ఎవరైతే లెటర్ పెట్టుకున్నాం ఆ లెటర్ ని తీసేసుకుని దాన్ని చించేసి ఫోన్ లో ఆల్రెడీ ఫోటో తీసి ఉంటే ఆ ఫోన్ లో ఉంది అని చూపిస్తే దాన్ని కూడా డిలీట్ చేసి మీకు ఇక్కడ పర్మిషన్ లేదు మీరు వెళ్లిపోండి అనే పాత్రలో రాత్రి 10 గంటల టైంలో వచ్చి వాళ్ళని వేధించే పని చేశారు. అప్పటికే కొంతమంది నిద్రపోయారు, అయినా వాళ్ళ గొడవ పోలీసులు గొడవ చేసేసి మొత్తం బెటాలియన్ దించి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే నిద్రపోతున్నటువంటి యానిమేటర్లు ఆర్పీలు అందరూ లేచి రోడ్డు మీద రాస్తారో కార్యక్రమం చేశారు. 1 గంట 2 గంటల తర్వాత ఆ కార్యక్రమం సర్దుమణిగింది, మొత్తం మీడియా అంతా వచ్చి అల్లరి చేసిన తర్వాత పోలీసులు సర్దుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఒక్కటే అడుగుతున్నాం ఈ రాష్ట ప్రభుత్వాన్ని, రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 10వ తేదీన వెలుగు వివోఏలకి ఆర్పీలకి 10,000 రూపాయల వేతనం ప్రకటిస్తామని ప్రకటించారు. ఆ ప్రకటించిన వేతనం ఏదైతే ఉందో దాన్ని జీవోగా ఇవ్వమనే మేము ఆందోళన చేస్తున్నాం. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని కూడా తొలగించము అని చాలా స్పష్టంగా కేబినెట్ లోనే చెప్పారు ఆయన. కానీ కింది స్థాయిలో రాజకీయ వేధింపులతో అనేక మందిని తొలగిస్తా ఉన్నారు, యానిమేటర్లు కానివ్వండి ఆర్పీలు కానివ్వండి, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా తొలగించే పని చేస్తా ఉన్నారు, ఇవి ఆగట్లేదు ఇంకా తొలగిస్తా ఉన్నారు, అధికారుల దృష్టికి వెళ్తే మేమేమి చేయలేమనే పాత్రలో చేతులు ఎత్తేస్తా ఉన్నారు, ఇది ఎక్కడ అన్యాయం అడుగుతా ఉన్నాం. గెలిచిన ఎమ్మెల్యే వచ్చి లెటర్ ఇస్తున్నాడు, ఓడిపోయిన ఎమ్మెల్యే లెటర్ ఇచ్చే పని చేస్తున్నాడు, అసలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పంచాయతీలు రద్దయినా గానీ వాళ్ళు మాజీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి పెత్తనం చేసే పని చేస్తున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నాం. 18 ఏళ్లుగా పనిచేశాం, ఈరోజు రాష్ట ప్రభుత్వం 10,000 రూపాయల వేతనం ఇస్తుందన్న తర్వాత మేమంతా చాలా ఆనందంగా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని యానిమేటర్లు ఆర్పీలు కోరుకున్నారు, ఓట్లేశారు కాబట్టే 151 సీట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. 151 సీట్లు వచ్చినాయి అంటే ప్రజలందరూ ఎక్కువ మంది ఓట్లేశారంటే ప్రభుత్వం మీద బాధ్యత పెరిగినట్లు అర్థం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సీఈఓ గారిని కలవడం కోసం వెళ్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని కలుస్తాం, వాళ్ళు ఏం చెప్తారనే దాన్ని బట్టి మేము నెక్స్ట్ కార్యక్రమం కూడా చేపడతాం. సమస్య పరిష్కారం కాకపోతే టైం ఇస్తాం, ఈ 15-20 రోజుల్లోపు నవంబర్ 20వ తేదీలోపు ప్రభుత్వం మాకు జీవో ఇచ్చి సెటిల్ చేస్తే సరి, బకాయిలు చెల్లిస్తే సరి, లేదంటే మంత్రులు ఇళ్లైనా ముట్టడించడానికి వెనకడబోమని కూడా రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రెండోది మెప్మాలో పనిచేసే ఆర్పీలకి వివోఏలకే 3,000 ఇస్తున్నారు, మెప్మాలో పనిచేసే ఆర్పీలకేమో పర్ఫార్మెన్స్ అని పేరు పెట్టి 500 ఇస్తున్నారు, 3,000 కూడా ఇవ్వట్లేదు. అందుకని వాళ్ళకి ఏప్రిల్ నుంచి బకాయి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 3,000 రూపాయలు 3,000 పర్ఫార్మెన్స్ తో నిమిత్తం లేకుండా అందరికీ 3,000 రూపాయలు వేతనం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మా డిమాండ్స్ ప్రధానమైనటువంటిది 1, 10,000 రూపాయల వేతనానికి సంబంధించినటువంటి జీవోని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి, 10,000 రూపాయల వేతనం రాష్ట ప్రభుత్వమే చెల్లించాలి, వివోఏ అట్లాగే ఆర్పీ ఖాతాలకే జమ చేయాలనేది. అలాగే ఈ రోజు పొలిటికల్ హెరాస్మెంట్ పెరిగింది కాబట్టి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్ఆర్ పాలసీ అడుగుతా ఉన్నాం, హెచ్ఆర్ పాలసీ ఉంటేనే ఉద్యోగ భద్రత ఉంటుంది, అందుకని హెచ్ఆర్ పాలసీకి సంబంధించినటువంటి నిర్ణయం కూడా రాష్ట ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం, ఉద్యోగ భద్రతని కల్పించమని అడుగుతా ఉన్నాం. అలాగే మేం చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వాలంటీర్లకు గాని గ్రామ సెక్రటేరియట్ లో వస్తున్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గాని మా పనులు అప్పగించవద్దు, కావాలంటే మానిటరింగ్ చేయమనండి వెల్ఫేర్ అసిస్టెంట్ ని, మాకేం ఇబ్బంది లేదు, కానీ మేం చేసే పనులకి వాళ్ళకి అప్పచెప్పేటటువంటి పని చేయడం కరెక్ట్ కాదు, అలా చెయ్యొద్దని రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ లో ముట్టడిగా దాన్ని మార్చాము, ముట్టడి కార్యక్రమం జరుగుతా ఉంది, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చేయాలని రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి. ఏం చేయాలి?